అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో భాగంగా మనకు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మన సీఎం చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల 9వ తారీఖున అయితే అమరావతిలో ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకారం చేసిన రోజే మనకు ఏవైతే మన చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ పథకాల గురించి ఇప్పుడు చర్చ అనేది మొదలైందన్నమాట. ఇక ఏ పథకాలు ఇచ్చారు, మనకు ముఖ్యంగా ముందుగా ఏ పథకాన్ని అమలు చేస్తారు, ఏ పథకం మీద సంతకం తొలి సంతకం అనేది చేస్తారు, ఇక అభివృద్ధి ఎలా ఉంటుంది, మనకు ఈ 6 పథకాలను అమలు చేస్తారా లేదా, సీఎం గారు ఏం చెప్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వీడియో చూస్తున్నారో మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీకోసం వస్తాయండి మనకు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త సీఎం గారు వచ్చారు, మనకు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటి, అలాగే ఆయన ప్రకటించినటువంటి 6 పథకాలు ఎప్పుడు ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది, ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఇక గతంలో చూసుకుంటే మనకు గ్రామ సచివాలయాలు ఉండేవి, వార్డు సచివాలయాలు ఉండేవి. ఇక ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవాలా లేకపోతే ఈ గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయా ఉండవా, మనము ఈ పథకాలకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ ఏ పత్రాలు అవసరమవుతాయి, ఏ ఏ రూల్స్ ఉంటాయి అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అన్ని ఛానళ్ళ కంటే ముందుగానే మన ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ వస్తుందండి. దయచేసి మీరందరూ కూడా ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకుండా మన వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి రోజున వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో మనకు అఖండ విజయాన్ని సొంతం చేసుకుని అఖండ ప్రజల ఆశీస అభిమానాన్ని పొందుకొని మనకు కొత్త ప్రభుత్వం అయితే మన ఏపీలో ఏర్పడడం జరిగింది. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా మన సీఎంగా 4వసారి చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు, అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మన సీఎం గారితో పాటు ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే మనకు ఎక్కువ పాత్ర కూడా అంటే గెలుపులో ప్రజల అభిమానాన్ని ప్రజల మనకు అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నటువంటి ఇద్దరు నేతలు కూడా మనకు కీలక పాత్ర అయితే పోషించారని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఇద్దరు కూడా జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కోసం చాలామంది ఎదురు చూశారనమాట. ఈ డిఎస్సి కోసం అయితే మనకు తొలి సంతకం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులను గట్టెక్కించడానికి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల కలను తీర్చడానికి మనకు డిఎస్సి పైన తొలి సంతకం చేసే అవకాశం ఉందని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా డిఎస్సి పైనే కాకుండా మనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో మనకు బాధపడింది, మనకు సిపిఎస్ కోసం అండి. గత ప్రభుత్వం కూడా సిపిఎస్ చేస్తామని సిపిఎస్ రద్దు చేయలేదని అంటే ఈ సిపిఎస్ను ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉందండి. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. ఇక ముందుగా నేను డిఎస్సి పైన ఫోకస్ చేస్తాను, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ కూడా అమలు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఇవి కాకుండా మనకు ఎవరైతే పేదవర్గాలు ఉన్నారో పేదవర్గాల ప్రజలు వారందరికీ కూడా నిన్నటి రోజున కూడా చెప్పాను నేను పథకాలు 6 పథకాలు కూడా. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా వచ్చే నెల నుంచి అమలయ్యేటువంటి పథకం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకైతే మనకు 4000 రూపాయల పెన్షన్ అయితే అందుతుందండి. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా 6000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది.
ఇక వృద్ధులకైతే మనకు జూలైలో మనకు 7,000 రూపాయల పెన్షన్ వస్తుంది ఒక నెల మాత్రం. ఎందుకంటే ఏప్రిల్ నెల నుంచే మనకు పెన్షన్ పెంచి ఇస్తామని సీఎం గారు అయితే మనకు చంద్రబాబు గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి మనకు వీలైతేనే మనకు జూలైలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే అవకాశం ఉంది, అందే అవకాశం ఉంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ అవుతుంది అందుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఏడాదికి అంటే సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అయితే పంపిణీ చేస్తారు. అంతేకాకుండా తల్లికి వందనం పేరుతో పిల్లలు ఎవరైతే బడికి వెళ్తున్నారో వారందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా మనకు 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఎంతమంది పిల్లలు వెళ్తూ ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు చొప్పున ఇస్తారు. అలాగే మనకు మహాశక్తి పథకం పేరుతో మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు నెలకు 1,500 రూపాయలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని కూడా హామీ అయితే ఇచ్చారన్నమాట. అంతేకాకుండా మనకు అతి ముఖ్యమైనటువంటి పథకం పెన్షన్లు ఆల్రెడీ చెప్పాను, పెన్షన్లు అయితే ఇస్తామన్నారు. ఇక మహిళలకు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మహిళలకి ఎక్కువ భాగం కూడా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇందులో కొత్తగా చెప్పాల్సింది ఏం లేదండి, ప్రభుత్వం మనకు 9వ తారీఖునైతే ఏర్పడడం జరుగుతుంది. ఇక 9వ తారీఖు నుంచి ఏ పథకాలు అమలు చేయాలి, ఏ సమయంలో అమలు చేయాలి, అలాగే ఈ అమలు చేయడానికి ఈ పథకాలను వారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అలాగే ఏ ఏ రూల్స్ ఉంటాయి, ఏ ఏ పత్రాలు అవసరమవుతాయనే వివరాలన్నీ కూడా వెల్లడించాల్సి ఉంది. ఎందుకంటే నిన్నటి రోజునే మనకు ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం కలిగింది. ఇక 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా మనకు ఈ పథకాల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మొదటగా అమలయ్యేటువంటిది మనకు పెన్షన్లు అయితే అమలు చేస్తారండి వచ్చే నెల నుంచి. ఇక దాని తర్వాత నుంచి కూడా మిగిలిన పథకాలన్నీ కూడా అమలవుతాయని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ మనకు ఏపీ సీఎం చంద్రబాబు గారు అయితే తెలియజేశారండి. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త సీఎం గారు వచ్చారు, మనకు కొత్త పథకాలు అయితే అమలవుతాయి. కాబట్టి ఇటువంటి పథకాలు చాలా పథకాలు అయితే ఇచ్చారండి. ఈ పథకాలు ఎప్పుడెప్పుడు అమలవుతాయి, ఏ తేదీన ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తారు, మనకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడిస్తుంది. వెల్లడించిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా వెంటనే అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ను మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. దయచేసి వీడియోను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక సీఎంగా తొలి సంతకం ఏ పథకం పైన చేస్తున్నారు అనేది కూడా మనకు రేపు కానీ ఎల్లుండి కానీ మరొక వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి.